ఇటిక విశాఖ ఏజెన్సీలో చలి పంజా విసురుతోంది. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. ముఖ్యంగా పిల్లలు వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగిపోయింది. గత 2 రోజుల నుంచి కూడా చలి పెరిగిపోయినటువంటి నేపథ్యంలో అధికారులు అటు గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా అరక వ్యాలీలో 13 డిగ్రీలు, అదేవిధంగా పాడేరులో 12 డిగ్రీలు, ఈ చింతపల్లిలో 15 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఇంత అంటే రోజు రోజుకి ఉష్ణోగ్రతల స్థాయి పడిపోతున్నటువంటి నేపథ్యంలో అటు ఉద్యోగులు కానీ విద్యార్థులు కానీ బయటికి వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా పిల్లలు వృద్ధులు చలికి వణికిపోతున్నారు. 9 గంటలు ఇప్పుడు ఇంచుమించుగా 8:30 అయింది. ఇంకా అంటే సాయంత్రం సమయం లాగానే ఉంది. 4 గంటల సమయం దాటిన తర్వాత చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగిపోతుంది. ముఖ్యంగా విశాఖపట్నం ఆ బీచ్ సరౌండింగ్స్ ఏరియాలో ఎక్కడ చూసినా కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు ఎవరు కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే లేదు. ఏజెన్సీ ప్రాంతాల గురించి అయితే చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ముఖ్యంగా అటు లంబసింగి కానీ అదేవిధంగా పాడేరు చింతపల్లి ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తీవ్రత ఒక్కసారిగా డౌన్ అవుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు ఎవరు కూడా బయటికి రాలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. అధికారులు ఇప్పటికే కొన్ని జాగ్రత్తలు అంటే హెల్త్ పరంగా ఉన్నటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. దీనికి తోడు అంటే ఘాట్ రోడ్లలో ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా టూరిస్టులు మాత్రం దీన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే టూరిస్టులు అటు రంపచోడవరం, మారేడుమిల్లి, అరకు, పాడేరు, అదేవిధంగా చింతపల్లి ఈ ప్రాంతాలన్నింటికీ కూడా భారీ స్థాయిలో వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆదివారం కావడంతో అనేక ప్రాంతాల నుంచి ఈ అద్భుతమైనటువంటి లొకేషన్ చూడడానికి, మంచుని ఎంజాయ్ చేయడానికి టూరిస్టులు కూడా వస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కానీ ప్రయాణం చేసేటప్పుడు మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు అదేవిధంగా రవాణా శాఖ అధికారులు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రియా, రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.